వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ భ్రష్టు పట్టించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం గుర్తిస్తోందని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ఏపీ సర్వనాశనమైంది అన్నారు. జగన్ కు బీజేపీ మద్దతుగా ఉంది అన్నది కేవలం ప్రచారమే అన్నారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుంది అన్న లక్ష్మణ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీకి ఇంకా 14 నెలల ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక, మరొకవైపు కేసీఆర్ జాతీయ పార్టీ. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వానే అన్నట్టు రాజకీయం నడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది కదా సార్. ప్రధానంగా మునుగోడు సెమీస్గా భావిస్తున్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు అక్కడ పరిస్థితులు ఎలా ఎదుర్కోబోతున్నారు అధికార టీఆర్ఎస్ని? మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వము అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా హుజూరాబాద్ ఎన్నిక ఫలితం మునుగోడులో కూడా మరి పునరావృతం అవుతుంది. బీజేపీ గెలవడం ఖాయం, టీఆర్ఎస్ పతనం ఇప్పటికే ప్రారంభమైంది. హుజూరాబాద్ ఎన్నిక, దుబ్బాక ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత పతనం ప్రారంభమైంది. పతన అవస్థలు ఉంది కాబట్టి దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి జాతీయ పార్టీ అని, థర్డ్ ఫ్రంట్ అని, ఫోర్త్ ఫ్రంట్ అని, కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర కూటమని రకరకాల మాటలు చెప్పి ఈ యొక్క ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు మాత్రం తెలంగాణ సమాజశాస్త్రం ఖచ్చితంగా ఇవాళ టీఆర్ఎస్ నుంచి ఈ తెలంగాణ నుంచి టీఆర్ఎస్ విముక్తి కోరుకుంటున్నారు. ఏపీ విషయానికి వస్తే నిన్న మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ తమకు సహకరిస్తే ఇంకా ఏపీని అభివృద్ధి చేసుకుంటాం అనేది వైసీపీ నాయకుల మాటగా ఉంది. వైసీపీ నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఒక అరాచక పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన, అసమర్థ పాలన, మొత్తం రాష్ట్రాన్ని 800,000 కోట్లు అప్పు చేసి ఆ చేసిన అప్పును ఎక్కడ పెట్టుబడిగా పెట్టారు? అభివృద్ధి అనేది పూర్తిగా కుంటిపడింది. అసలు అభివృద్ధి ఛాయలే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దర్దాపులో లేవు. అంటే సంక్షేమం పేరు మీద ఇవాళ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే సంక్షేమం పేరు మీద అభివృద్ధిని కుంటిపడడం ఎంతవరకు సాధ్యం? సంక్షేమం, అభివృద్ధి సమపాలలో రెండు కళ్ళ మాదిరిగా అది నరేంద్ర మోడీకే సాధ్యం, బీజేపీకే సాధ్యమని నిరూపిస్తున్నారు. అది గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు, హర్యానా లాంటి, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అభివృద్ధి ఏ రకంగా వేగంగా దూసుకుపోతుంది. అభివృద్ధితో పాటు మీరు చెప్పే సంక్షేమ పథకాల కంటే కూడా ఇంకా అదనంగా ఆ సంక్షేమ పథకాలు బీజేపీ రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. కానీ మీరు సంక్షేమం పేరు మీద ప్రజలను మభ్యపెట్టి అక్కడ కూడా పూర్తిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలను, ద్వేషము ఇవాళ ప్రజల్లో, అంటే ఈ ఆ రాష్ట్రాన్ని మూడు ముక్కల ఆట, మూడు రాజధానులు అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ అమరావతి రాజధానిగా ఉన్నప్పటికీ కూడా మూడు ముక్కల ఆట పేరు మీద ప్రజలను ఈ రకంగా మోసం చేస్తామంటే మూడవ కూటమి, మూడవ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవసరమని చెప్పి బీజేపీ వైపు కూడా క్రమేణా ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు. అమరావతి విషయానికి వస్తే మీరు అమరావతి ప్రస్తావించారు, కేంద్రం ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందా ఈ అమరావతి రాజధాని విషయంలో? చాలా స్పష్టంగా కేంద్రము నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో ప్రారంభించినటువంటి ఆ యొక్క రాజధాని అమరావతిని కొనసాగించాలి. కొనసాగించడానికి అవసరమైతే పార్టీ అండగా ఆ రైతులకు, ఆ బాధితులకు నిలబడాలి. కేవలం విశాఖ ప్రజలను లేదా ఇక్కడ రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడానికి, రెచ్చగొట్టడానికి మూడు రాజధానుల పేరు మీద మూడు ముక్కలాటలాడుతున్నారు తప్పితే వారికి ఆ మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని కించిత్తు ఆలోచన లేదు. స్వాతంత్రం తర్వాత రెండవ జాతీయ ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్కే, అది బీజేపీ మోదీ మాత్రం ఇచ్చారు పోలవరం. ఇవాళ 15,000 కోట్లు ఇస్తే లెక్కలు లేవు, కానీ 55,000 కోట్ల వ్యయాన్ని పెంచేసి డబ్బులు ఇవ్వని మేము కట్టుకుంటామంటే అది ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు, కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఉదారంగా. కానీ ఆ ప్రాజెక్టు మరి ఆ లెక్కలు ఎక్కడ చూపించి ప్రజలకు మేలు జరిగే విధంగా, రైతులకు మేలు జరిగే విధంగా ప్రాజెక్టు కొనసాగాలని కోరుతుంది తప్పితే ఉండపలంగా 15,000 కోట్ల నుంచి 55,000 కోట్లు ఆ పార్టీల నిధులు సమకూర్చుకోవడానికి కమిషన్లు దండుకొని ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వేరు కాదు, ఇద్దరు ఒక గోటి పక్షులే. ఫైనల్గా ఇప్పటికే జనసేనతో కలిసి ఉన్న మీరు తెలుగుదేశం పార్టీతో కూడా కలిసే అవకాశం ఉందనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ప్రచారం మాత్రమే, అటువంటి ఆలోచన లేదు, అటువంటి చర్చలు లేవు. మేము జనసేన కూటమే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి సరిపోతారని చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా మూడవ కూటమి, ఈ మూడు ముక్కలాటలు ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి
ఈ మూడు రాజధానుల పేరు మీద ఆంధ్రప్రదేశ్ మరి మూడు విభాగాలుగా చీల్చే ప్రయత్నం చేస్తూ ప్రజల్లో విద్వేషాలు పెంచే కార్యక్రమాలకు మూడవ కూటమిగా మూడవ పార్టీగా బీజేపీ వస్తుందనేటువంటిది నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. ఇది మొత్తంగా లక్ష్మణ్ గారు చెప్తారు. ఏదైతే మున్గోడు గెలుపు తర్వాత తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్తారు. ఇంకొక వైపు మూడు రాజధానులకు వ్యతిరేకం ఖచ్చితంగా మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి